సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టెక్నాలజీ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. స్కామ్స్ మీద ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈ స్కామ్స్ బాగా ఎక్కువైపోయాయండి. అందులో లింక్స్ పంపుతుంటారు, అనవసరంగా ఇరుక్కుపోతుంటారు. అందులో సైబర్ క్రైమ్స్ అనేది ఎక్కువైపోతున్నాయి. రీసెంట్ గా చూసింది ఏంటంటే కర్ణాటకలో గాడిద పాలు మేమే కొనుక్కుంటాం, మీకు గాడిదలు ఇస్తామని చెప్పేసి. అవి కాస్ట్లీ ఉంటాయి కదా గాడిద పాలు, మెడిసినల్ యూసేజ్ ఉంటది అవి. సో అందుకోసం అని చెప్పేసి దాన్ని కూడా చీట్ చేశారు గాడిద పాల కోసం కూడా. మేము మార్కెట్ లో స్కామర్స్ ఎప్పుడు కూడా బాగా అప్డేట్ అవుతుంటారు. చాలా అప్డేట్ ఉంటారు, చాలా ఫాస్ట్ అప్డేట్ ఉంటారు. గాడిద పాలు అనేది చాలా కాస్ట్లీ. ఇప్పుడు కొత్తగా వాటితో సోప్స్ తయారు చేస్తా ఉన్నారు, దాంతో కొంతమంది డైరీస్ లాగా పెట్టి కూడా మంచిగా మనీ ఎర్న్ చేస్తూ ఉన్నారు. ఇవి కొన్ని ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇలాంటివి వస్తున్నాయో వాళ్ళు దీన్ని ఒక ఆపర్చునిటీగా వాడుకుని, రీసెంట్ గా మీరు చెప్పిన స్కామ్ ఏంటంటే ఒక లీటర్ పాల్ని మేము 2,300 రూపాయలు కొంటాము, సో మీరు 3 లక్షలకు అడితే మేము ఒక బ్రీడ్ డాంకీస్ ని ఇస్తాం, అవైతేనే మేము ఈ ప్రైస్ కొంటాము, అవైతేనే మాకు కావాల్సిన వాల్యూస్ అవన్నీ వస్తాయని చెప్పి ఒక్కొక్క రైతు నుంచి 3 లక్షల రూపాయలు కట్టించుకుని ఇలా దాదాపు 10,000 మంది రైతుల దగ్గర కట్టించుకున్నారండి. మాక్సిమం ఏమవుతుందంటే ఎవరో ఒక రైతుకి డౌట్ వచ్చింది, వెళ్ళి కంప్లైంట్ చేస్తే గాడిద పాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ యూనిట్ కి గానీ ఫ్యాక్టరీకి కానీ అసలు గాడిద పాలు అమ్మడానికి కానీ ఎటువంటి రైట్స్ లేవు, అసలు ఎటువంటి పర్మిషన్స్ లేవు, అసలు వాళ్ళకి కంపెనీనే లేదండి. సో ఇట్స్ క్లియర్ స్కామ్. ఏంటంటే జస్ట్ 3 లాక్స్ పే చేసుకుని 2-3 గాడిదలను ఇచ్చి నిజంగా జనాల్ని స్కామ్ చేయటం అనేది ఇట్లా, అంటే ప్రతి దానిలో ఏదైతే కొత్తగా ఒక ఆపర్చునిటీ మంచిగా ఉంటుందో దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. మీకు ఒకప్పుడు డేటా ఎంట్రీ అని ఉండేది, డేటా ఎంట్రీ పేరుతో అసలు ఒక దశాబ్దం వరకు కూడా డేటా ఎంట్రీ స్కామ్లు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా ఈ రోజుకి కొన్ని ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ కావచ్చు. అవును, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కూడా చూసానండి. అవును, అది మేము ప్రజెంట్ కాకినాడ, శ్రీకాకుళం, వైజాగ్ నడుస్తుంది. అటు సైడ్ పర్టికులర్ యాప్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ యాప్ అని చెప్పి ప్రమోట్ చేశారు. దానిలో ఏంటంటే మీరు అమౌంట్ పే చేస్తే మీకు ఇంత అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు, ఇంత తక్కువ టైంలో మీకు ఇంత అమౌంట్ రిటర్న్ వస్తుంది. దానిలో 18,000 కట్టి ఒకరిని జాయిన్ చేస్తే మీకు ఇమీడియట్ గా 21,000. ఇప్పుడు 18,000 ఇప్పుడు కడితే నెక్స్ట్ మినిట్ లో ఎవరన్నా రిఫరెన్స్ ఇస్తే ఇమీడియట్ గా నాకు 21,000 వస్తాయి, నేను జాయిన్ చేసిన పర్సన్ కి 18,000 వస్తాయి అని చెప్పి. నిజమేనండి? అసలు అట్లా నిజమేనంటే ఇస్తారండి, స్టార్టింగ్ లిస్ట్. ఇలాంటి పర్టికులర్ అమౌంట్ బేస్డ్ స్కామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇనీషియల్ స్టేజ్ లో ఇస్తారండి. 3 మంత్స్ 6 మంత్స్ వాళ్ళు నమ్మేదాకా ఇస్తారు. మీరు 100 రూపాయలు కడితే 150 రూపాయలు వస్తాయి అని అనుకున్నాం, ఎవరైనా ఏమంటారు 100 రూపాయలు పోతే పోయింది 100 రూపాయలని చిన్న చిన్న పని చేస్తారు, 100 రూపాయలు పెడతారు. మీకు ఈ మోడల్లో హోటల్ రివ్యూస్ ఇస్తే ఇస్తామని చెప్పి అవి ఉన్నాయి. యూట్యూబ్లో వీడియోస్ చూసి ఏం చేయవసరాలు, వీడియో చూస్తే చాలు, చూసిన వీడియోకి 50 రూపాయలు ఇస్తామని చెప్పి రోజు మేము మీకు ఒక 50 వీడియోలు పంపిస్తాము, ఆ వీడియోలు చూడాలి. కానీ 50 వీడియోలు ఎవరికి పంపుతారంటే ఎవరైతే 50,000 వీళ్ళకి ఒక అమౌంట్ ఉంటుంది, ఆ ప్లాన్స్ ఉంటాయి, P1 అనో P2 అనో లెవెల్స్ పెడతారు. ఈ లెవెల్లో 5 వీడియోలు పంపిస్తాం, ఒక వీడియోకి 50 రూపాయలు. మీకు ఆ 5 వీడియోలు పంపించే ప్లాన్ మీరు రావాలంటే మీరు 20,000 30,000 కట్టాలి వాళ్ళకి. స్టార్టింగ్లో ఇస్తారు ఒక 5 రోజులు 10 రోజులు వాళ్ళకి కావాల్సినటువంటి నెంబర్ అయ్యేదాకా. ఇప్పుడు మీరు రీసెంట్ స్కామ్ చూస్తే ఒక నెంబర్ అయింది, ఒక 500 కోట్లో 700 కోట్లో సమ అమౌంట్ అయింది. ప్లస్ దాని మీద ఎప్పుడైతే కొంచెం బయట నుంచి కూడా నెగిటివిటీ స్టార్ట్ అయ్యి ఇదంతా స్కామ్లు అనిపిస్తుంది అని కొంచెం స్ప్రెడ్ అవుతుంది, అప్పుడు మళ్ళీ అదే పేరుతో మళ్ళీ కొత్త యాప్లు వస్తాయండి. ఇప్పుడు ఇది కొత్తది కాదు, ఇప్పుడు జరిగింది ఏదైతే కొత్తది కాదు, దీనికన్నా ముందు 10 జరిగింది. ఏంటంటే పీపుల్కి అవేర్నెస్ లేకపోవడం. ముఖ్యంగా ఇలాంటి విషయాలు ఏమవుతుందంటేనండి, చాలామంది 5,000 10,000 కదా దీనికోసం మళ్ళీ మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, ఇప్పుడు పోలీస్ దగ్గరికి వెళ్ళినా చదువుకున్నావు కదా అలా ఎలా కట్టమంటారు, ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళి అనిపించుకోవటం, లేకపోతే ఏమీ చదువు లేని వాళ్ళు వెళ్ళినా కూడా అలా ఎలా ఆశపడ్డావు అని చెప్పి మళ్ళీ ఏదైనా మనల్ని అంటారు అన్న ఒక దాంతో బయట సమాజం మొత్తం మనమే ఏదవుతాం అని చాలామంది కంప్లైంట్ చేయరండి. ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇలాంటివి ఏవైతే జరుగుతున్నాయో బయటికి రాకపోవటం వల్ల వాళ్ళు విచ్చురుబడిగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ వెళ్తున్నారు. అదే కనుక ఇప్పుడు మీరు ఏదైతే రైట్గా అడ్రస్ చేస్తున్నారో, మీలాంటి వాళ్ళు ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుని ఎక్కువ మందికి మార్కెట్లో జరుగుతున్న ప్రతి స్కామ్ గురించి కనుక ముందుగా అలర్ట్ చేయగలిగితే 100% ఇలాంటివి ఆపడానికి. అలాంటిది ఒకటి నిజంగా స్కామ్ జరుగుతుంది కూడా కొన్ని తెలియకపోవచ్చు అండి. సింపుల్ అండి, ఎక్కడ కూడా మీరు ఏమీ కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయి అంటే అది స్కామ్. ఏదైనా ఒక అమౌంట్ ఎర్న్ చేసే వే ఉందండి, ఈ అమౌంట్ కడితే ఈ ప్లాన్ ద్వారా ఎంత సంపాదించవచ్చు, ఈ అమౌంట్ కడితే నెక్స్ట్ లెవెల్ ప్లాన్ అని ఏవైతే అంటారో ఇవన్నీ కూడా స్కామ్, 100% స్కామ్. ఇంకా మీకు ఇందాక చెప్పిన వీడియోస్ చూసే స్కామ్ అయితే కనుక వాళ్ళు ఎలా చేస్తారంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోమంటారు, ఆధార్ అవన్నీ తీసుకుని రిజిస్టర్ చేస్తారు జెన్యూన్ అనిపించడానికి. సో మీ వెరిఫికేషన్ అయిపోయింది, 3 వీడియోలు 2 వీడియోలు పంపిస్తారు, చూడగానే 100 రూపాయలు డిపాజిట్ చేస్తారు నమ్మించడానికి. 10 మంది 100 రూపాయలు వేస్తే 1,000 రూపాయలు ప్లాన్ అంటే 10 మందిలో ఎవడో ఒకటి కడతాడు, ఇళ్ళ డబ్బులు ఇలాగ ఇస్తారండి. నిజంగా 100 రూపాయలు వచ్చినట్టు ఎవడో ఖాళీగా అయితే ఊరుకోడు కదండి, 100 రూపాయలు వచ్చింది పోతే పోయిందిలే మళ్ళీ ఇంకా పెట్టకుండా చాలని ఊరుకోడు, మళ్ళీ పెడతారు. ఆడు పెట్టబోయిన పక్కన పెట్టిస్తారు. ఇక్కడ మన వాళ్ళలో కొంత అంటే డౌట్ నమ్మకం ఉంటే అలా పెడతారు, డౌట్ మీద ఫ్రెండ్స్ తో పెట్టిస్తారా? ఓకే, నిజమే కదా, ఏదైనా పెట్టడం కామన్. వాళ్ళకి వస్తుందంటే అప్పుడు ఇల్లు పెడతారు ధైర్యంగా. అంటే నేను చూసిన వాటిలో చాలా
వరకు ఇలాంటివేనండి, అంటే జరిగాక వస్తారు మన దగ్గరికి, సరే ఇట్లా పెట్టాము ఏంటి అని. కానీ ఏం చేయను కూడా చేయలేము కదండి అలాంటి వాటిల్లో, ఒకసారి మోసపోతే ఏం చేయలేరు కూడా ఎవరు. ఇప్పుడు సైబర్ క్రైమ్ రిలేటెడ్ అనుకోండి, మన బ్యాంక్ అకౌంట్ ఏదో అయింది అనుకోండి, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో చాలా వరకు ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ మనకి మంచి ఇది ఉంది సైబర్ క్రైమ్స్ మీద. మొన్న రీసెంట్ గా కూడా 1 crore పోతే 2 days లో మొత్తం అమౌంట్ అవును రికవరీ చేశారు. కానీ ఇలాంటి స్కామ్స్ కావచ్చు చిన్న చిన్నవి, అంటే ఇప్పుడు మనకి బయట 100 రూపాయలు 20 రూపాయలు ఇలాంటివి తెలియకుండా కొన్ని 1000 crore అవుతున్నాయి. అంటే అంతేలేండి, ఇండివిజువల్ గా 20 రూపాయలు లేదంటే ఇండివిజువల్ గా 2000, 5000, 10000 కానీ బల్క్ లో. అంటే మీరు వినని స్కామ్స్ ఏమున్నాయి ఇంకా కొన్ని చెప్తా చూడండి. నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, మామూలుగా అయితే 1000 రూపాయలు ఎంత కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, 50 రూపాయలు కడితే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఇస్తామని చెప్పి, అంటే హ్యాక్డ్ ఐడి పాస్వర్డ్ షేర్ చేస్తామని రకరకాల ఇవి ఉన్నాయి మార్కెట్ లో. 50 రూపాయలు కడతాడు రాదు, 50 రూపాయలకి వెళ్ళేవాడిని కంప్లైంట్ చేయలేడు. ఇవన్నీ మెయిన్ రీల్స్ ద్వారా పోతే పోయింది అనేసి ఊరుకు. అలా 1 lakh మందో 10,000 మందో ఇట్లా మీకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాటి అన్నింటిని జనాలు ఆశే కదండి ఇప్పుడు తక్కువకి వస్తుందంటే అన్నట్టు అసలు ఏమీ చేయకుండా ఎందుకు డబ్బులు వస్తాయి కష్టపడకుండా. నేనైతే చాలా స్ట్రాంగ్ గా చెప్పేది ఒకటే పాయింట్, చాలా మంది ఇన్స్టాలో యూట్యూబ్ లో వాళ్ళు మనీ ఏం చేయడానికి ఏ యాప్ పడితే ఆ యాప్ ని ప్రమోట్ చేసేసి, ఏ అప్లికేషన్ పడితే ఆ అప్లికేషన్ ప్రమోట్ చేసేసి వాళ్ళు టెస్ట్ చేయరు, కనీసం ట్రై చేయరు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు రిఫర్ చేస్తే మీరు కూడా 200 సంపాదించవచ్చు, 300 సంపాదించవచ్చు. ఈ విధంగా కొంతమంది ఎవరైతే ఇన్స్టా యూట్యూబ్లో రీల్స్ వీడియోస్ చేస్తూ ఉన్నారో మెయిన్ వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇమీడియట్గా డబ్బులు వస్తాయి అని, ఇవన్నీ కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. నిన్న జరిగినటువంటి రీసెంట్ స్కామ్ది కూడా ఆ ప్రమోషన్ చేసిన అతను ఏమంటాడంటే, మేము అడ్వర్టైజర్స్ ఎవరు వచ్చినా ప్రమోట్ చేస్తాము, వాళ్ళు మంచిగా కాదో చెక్ చేసుకునేంత టైం మాకుండదు, ఆ బాధ్యత మాది కాదు, ఏ యాడ్ ఇచ్చినా కూడా మేము చెప్తాము, మీరు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాము అంతే అలా ఒక మాటతో. అదేలేండి, కానీ నిజంగా మోసపోయేది చిన్న చిన్న వాళ్ళండి. ఇప్పుడు ముఖ్యంగా హౌస్ వైఫ్స్ పాపం ఏంటంటే ఏదో ఒకటి చేద్దాము ఇంట్లో ఉండి ఏదో చిన్న 1 రూపాయి సంపాదిద్దాం అని చెప్పి వాళ్ళు దాచిన అమౌంట్లో పిల్లల ఫీజు అమౌంట్లో నిన్న అది చూస్తూ ఉంటే చాలా ఇది అనిపించిందండి. ఇట్లా మనం లేటెస్ట్ వేస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చాలా దారుణం అండి. చిన్న చిన్న అమౌంట్లు కానివ్వండి, చాలా తెలియక కానీ అది పెద్ద పెద్ద అమౌంట్ అండి. బల్క్లు వెళ్ళేసరికి పెద్ద అయితే కదా. ఇందా చెప్పిన స్కామ్ ఉందండి, వాళ్ళ అమౌంట్ వచ్చింది 700 crore సంపాదించారు, మళ్ళీ ఇలాంటి కంపెనీ ఇంకో 4 పెడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఈజీ దారి తెలిసింది, ఒక ఏరియాలో అయిపోతే ఇంకో ఏరియా, ఒక స్టేట్ అయిపోతే ఇంకో స్టేట్. రైట్ అండి, ఎట్లాంటి వాటిల్లో మోసపోకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.